హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మొబైల్ సైన్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఒక చిన్న ప్రయోగం ద్వారా కొన్ని వివిధ రకాలైనటువంటి వర్ణద్రవ్యాలను మనం వేరు చేద్దాము. దీనికోసం మనం ఉపయోగించినటువంటి మెథడ్ పేపర్ క్రోమటోగ్రఫీ మెథడ్. దివ్య గారు, మీరు బయట ఎటువంటి రకాల మొక్కల్ని మీరు పరిశీలిస్తూ ఉంటారు? పూల మొక్కలు, పండ్ల మొక్కలు. ఓకే మేడం, మీరు పూల మొక్కలలో ఎటువంటి పూల మొక్కలను మీరు పరిశీలించారు? అంటే పూలలో చాలా రకాలని గమనించాను సార్. ఎరుపు రంగు అని, పచ్చ రంగు, తెలుపు రంగు, అలా చాలా రంగుల పూలని గమనించాను. ఓకే అండి, అలాగే మొక్కలలో కూడా మీరు రకరకాల మొక్కలని మీరు గమనిస్తూ ఉంటారు కదా, అందులో మీరు ఎప్పుడైనా మొక్కల యొక్క ఆకులను మీరు గమనించారా? అవును సార్, ఆకులలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఓకే మేడం, ఆకుపచ్చగా కొన్ని పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పూలలో ఎరుపు రంగు మొక్కలు, తెలుపు రంగు పూలు, పసుపు రంగు పూలు, అలాగే ఆకులలో కూడా ఆకుపచ్చని ఆకులు, పసుపుపచ్చని ఆకులు, ఎరుపు రంగుల ఆకులు, ముదురు ఆకుపచ్చ ఆకులు, ఇలా రకరకాల రంగులు గల పూలను మొక్కలను మీరు గమనించారు. అయితే ఈ పూలకు ఈ ఆకులకు ఆ కలర్ ఎలా వచ్చింది, అసలు ఏ పదార్థం వలన వాటికి ఆ కలర్ వచ్చింది అనేది ఈరోజు ఒక మనం చిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల చేసి చూద్దాము. ఈ పద్ధతిని మనం పేపర్ క్రోమటోగ్రఫీ అనే విధానం ద్వారా చేసి ఆ వర్ణక పదార్థాన్ని మనం సేకరించి తర్వాత మనం నిర్ధారిస్తాము. ఓకేనా మేడం? ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు, కొన్ని పత్రాలు, కొన్ని రంగురంగుల పూలు, రెండు చిన్న బీకర్లు, ఒక పిస్టల్ మోటార్ జార్ గ్రైండ్ చేయడానికి ఈ పరికరము, మరియు గ్రైండ్ చేసిన తర్వాత వడబోత, మరియు పత్రాల నుండి వర్ణక పదార్థాన్ని వేరు చేయడానికి ఎస్టోన్ పదార్థము, మరియు పత్రాలు పుష్పాలను నిల్వ చేయడానికి గాజు బీకరు లేదా గాజు పాత్రలు. దాంతోపాటు మనం పత్రహరితాన్ని లేక పత్ర వర్ణక పదార్థాన్ని ఎలా మాపనం చేయడానికి దానికి కావాల్సినటువంటి పేపర్ క్రోమటోగ్రఫీ కాగితము. అది ఏ రకమైన పేపర్ సార్? ఏ పేపర్ అయినా సరిపోతుందా? లేదండి, వాట్మెన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ని మనం ఈరోజు క్రోమటోగ్రఫీ విధానంలో ఉపయోగిస్తున్నాము. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. ముందుగా మనము పత్రాలను తీసుకొని వాటిని ఈ కాడలు లేకుండా తీసివేసి చిన్న చిన్న భాగాలుగా తుంచి ఒక పాత్రలో తీసుకోవాలి. అలాగే పూలు కూడా సెపరేట్ చేయాలా సార్? అలాగే పూలను కూడా కాడలు లేకుండా పైభాగాలను సేకరించి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం ఎంచుకున్న పాత్రలో తీసుకోవాలి. ఈ రకంగా మనం పుష్పాలను, పత్రాలను చిన్న చిన్న భాగాలుగా తుంచి ఈ పాత్రలో పోయాలి. ఇప్పుడు మనం ప్రయోగంలోకి వెళ్ళినట్లయితే తుంచినటువంటి పుష్పాలను మరియు పత్రాలను ఇందులో వేసి కొద్దిసేపు నూరాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు నూరిన తర్వాత ఈ ప్రయోగంలో ఎసిటోన్ను కొద్దిగా కలపవలేను. ఎసిటోన్ ఎందుకు కలుపుతారో తెలుసా దివ్య గారు? చెప్పండి సార్. ఎసిటోన్ అనేది పత్రములోని మరియు పుష్పములోని వర్ణక పదార్థాన్ని వేరు చేయడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. ఎసిటోన్ వేసిన తర్వాత దీనిని మళ్ళీ నూరాలి. ఇలా కొద్దిసేపు నూరిన తర్వాత ఏదైతే లోపల మిగిలిన పదార్థం ఉందో దానిని వడపోత ద్వారా వేరొక బీకర్లోకి మార్చాలి, చిన్న బీకర్లోకి మార్చాలి.
ఇప్పుడు మీరు ఏం గమనించారు దివ్య గారు? ఆకుల కలర్ అయితే నాకు బాగా కనిపిస్తుంది సార్. పూల కలరు మరి క్రోమాటోగ్రఫీ ద్వారా తెలుసుకోగలుగుతాం అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిశ్రమంలో మనం ఏదైతే పరీక్షించదలుచుకుంటున్నామో ఆ పేపర్ క్రోమాటోగ్రఫీ కాగితాన్ని ఇందులో ముంచాలి. ఇలా ఎంతసేపు పెట్టాలి సార్? ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఉంచినట్లయితే ఇందులోని వర్ణక పదార్థాలు కింది స్థాయి నుండి పై స్థాయికి పయనిస్తాయి. ఇప్పుడు దీనిలో ఎన్ని రకాల వర్ణక పదార్థాలు ఉన్నాయో ఈ పేపర్ క్రోమాటోగ్రఫీ కాగితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఇలా ఉంచాలి. 5 నుండి 10 నిమిషముల తర్వాత పేపర్ను చిన్న బీగర్ నుండి వేరు చేయవలెను. దివ్య గారు, మీకు ఇందులో ఏ ఏ కలర్స్ కనపడుతున్నాయి? ఆకుపచ్చ రంగు మరియు ఆరెంజ్ కలర్ ఒకటి కనిపిస్తుంది. ఓకే సార్. ఆకుపచ్చ రంగు మరియు ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ రంగు కనపడుతున్నాయి. అనగా మనం తీసుకున్నటువంటి ఆకులు ఆకుపచ్చ కలర్ ఉన్నాయి, ప్లస్ పూలు ఆరెంజ్ కలర్ ఉన్నాయి. అనగా అందులో ఆకుపచ్చ రంగులో గల ఉండడానికి గల కారణం ఏంటంటే అందులో క్లోరోఫిల్ అనే వర్ణక పదార్థం ఉంది, కావున అది ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇందులో ఇది ఆరెంజ్ కలర్లో పుష్పాలు ఉండడానికి గల కారణము ఇందులో కెరోటినాయిడ్స్ ఉన్నాయి. పుష్పాలు ఆరెంజ్ కలర్లో, ఆకులు ఆకుపచ్చ రంగులో కనపడడానికి గల కారణం ఇందులో ఉన్నటువంటి క్లోరోఫిల్ మరియు కెరోటినాయిడ్స్. మరి కొన్ని పుష్పాలు ఎరుపు రంగులో, పసుపు రంగులో అలా ఉంటాయి కదా సార్? ఎరుపు రంగులో, పసుపు రంగులో ఉండడానికి గల కారణం కూడా కెరోటినాయిడ్స్ అండి. అంటే ఒక్కొక్క వర్ణక పదార్థం ఒక్కొక్క ఆరెంజ్ కలర్లో కనపడడానికి గల కారణం అందులో ఉన్నటువంటి కెరోటినాయిడ్స్. మరి ఆకుపచ్చ రంగులు, ఆకుపచ్చ రంగులో ఆకులు కనపడడానికి గల కారణం ఏంటి దివ్య గారు? క్లోరోఫిల్. క్లోరోఫిల్, వెరీ గుడ్. ఈరోజు మన ప్రయోగం ద్వారా ఆకుపచ్చ మొక్కలలో క్లోరోఫిల్ మరియు ఆరెంజ్ గల పుష్పాలలో కెరోటినాయిడ్స్ ఉన్నాయని మనం ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాము. మరి ఒక ప్రయోగంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.